గుంటూరు పట్టణంలోని ఒక థియేటర్ లో భీమ్లా నాయక్ సినిమా కోసం చూసేందుకు కొంతమంది గాస్ ఎదురు చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సినిమాకి రావడానికి వచ్చారు ఫస్ట్ రోజు సినిమాకి రావడానికి గల కారణాలు ఏంటి మేము పవన్ కళ్యాణ్ కి పిచ్చి ఫ్యాన్స్ 28 నుంచి చూస్తున్నాం టికెట్స్ కోసం మా అక్క వాళ్ళ ద్వారా వచ్చాయి ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నాం సినిమా చాలా బాగుందని చెప్పారు అందరూ ఇప్పటికే చాలా మంది చూశారు మా ఫ్రెండ్స్ చెప్పారు బాగుంది पवन कल्याण नित्या पवन कल्याण चूस अब तमुडु गुडुंबा शंकर लुंगी तो सन्निवेश चाल पवरफुल फोर्स लुंगी दर्शन रियाक्षन पवन कल्याण का ఇది పవన్ కళ్యాణ్ అంటే తన పిచ్చ అభిమానం కావడంతోనే ఫస్ట్ షో అయినప్పటి కూడా సినిమాకి రావడం జరిగింది అని చెప్పనేసి గుంటూరు గర్ల్స్ చెప్తున్నారు ప్రస్తుతం మనం భీమ్లా నాయక్ థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ గనక చూసినట్లయితే కొంతమంది విద్యార్థులు కాలేజ్ యూనిఫామ్ తో సినిమాకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మీరు ఏ కాలేజ్ ఏంటి భీమ్లా నాయక్ సినిమా థియేటర్ దగ్గర ఉన్నారు నేను ఎన్ఆర్ఐ కాలేజ్ చదువుతున్నాం మాకు ఇప్పుడు సెమీ ఎగ్జామ్ తర్వాత మొన్న బెనిఫిషియర్లోకి రాలేకపోయాం ఖచ్చితంగా ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనుకొని ఇప్పుడే వచ్చాం ఎగ్జామ్ అవ్వగానే ఇటు నుండి ఇటు వచ్చేసాం బొమ్మ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం బొమ్మ సూపర్ హిట్ అయితే అనుకుంటున్నాం అయితే ఇక్కడ చూస్తే ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా కలిసి నటించడం జరిగింది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళిద్దరు జోడి బాహుబలి చూసాం కాబట్టి బాహుబలి రానా గారు నటించింది చూసాం కాబట్టి ఆయన బాగా నటిస్తారు పవన్ కళ్యాణ్ ఆయన తోటి అయ్యారు కాబట్టి ఇక సినిమాకి తిరుగులేదని అనుకుంటున్నాం మేము బాగుంటుందని అనుకుంటున్నాం ఇప్పటికే పాటలు రిలీజ్ అయిపోయినాయి పాటలు కూడా రేంజ్ లో దుమ్ము రేపుతున్న నేపథ్యంలో సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు పాటలు చూసాం కాబట్టి ఇప్పుడు నిన్న వచ్చిన ట్రేజర్ కూడా మామూలుగా లేదు అసలు చూసిన దాంట్లో ఫస్ట్ టేజర్ కన్నా సెకండ్ టేజర్ బాగా అల్లాడిచ్చేసింది అట్లాగే సినిమా కూడా ఇంకా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు చూసిన దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీన్ ఇంకా రేగుతుందని విన్నాను నేను ఇప్పుడు సినిమా చూస్తాం కాబట్టి ప్రతి సీను పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూస్తామని విన్నాను నేను అట్లాగే చూస్తాం ఎంజాయ్ చేస్తాం సినిమా మాకు పవన్ కళ్యాణ్ అభిమానులైన నేపథ్యంలో ఒకవైపు ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఎగ్జామ్ ని పూర్తి చేసుకుని సినిమాకి రావడం జరిగిందని చెప్తున్నారు కెమెరామెన్ మణిగణతో వరప్రసాద్ సుమన్ టీవీ గుంటూరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని థియేటర్లన్నీ ప్రేక్షకులు కిక్కిరిసిపోయాయి ఏ థియేటర్లో చూసినా ఫ్లెక్సీలు తో నిండిపోయాయి తెల్లవారుజాము నుంచి అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు కర్పూర హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రతి థియేటర్లో ఎక్కడ చూసినా గానీ అభిమానులు కిక్కిరిసిపోయి ప్రతి థియేటర్ హౌస్ఫుల్ బోర్డులో దర్శనమిస్తుంది ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం अहंकार रगी मशि एला उला प्रॉब्लम वस्तो अहंकार वाल एला प्रॉब्लम वस्तो पगर वाल एला प्रॉब्लम वस्तो अहंकार वाल मत स्टार्ट अदे अहंकार अने अला प्रॉब्लम रावर एम चार एला अहंकार लास्ट की तग्गा अंदर तो मंच उसी अने महेश तो मंच महेश सिनेमा बहुत प्रत्येक पवन कल्याण राणा इधर गलत चूस और पंदम को इधर दर्शन सन्वेश कहूँ याशन इधर ऐसा बहुत चला इधर बार सिनेटल यानी फैटल अभी बहुत चला बहुत प्रत्येक चूसक पवन कल्याण अंत गत तमुड़ सिनेमानी गुंडम शंकर अब कोई सन्वेश लुंगी कटे जरिए भीमला नायक पुरुष लुंगी कटे एमोशनल लुक् दर्शन एला फील चाल बहुत चाल रोज तरह माला क्रतार सिनेमा चला बहुत తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది గ్యారెంటీ ప్రత్యేకంగా సినిమాలో అంటే ప్లస్ పాయింట్స్ ఏంటంటారు సినిమాలో సినిమా మొత్తం ఎమోషన్స్ ఒక పందెం కోడి ఆ టైప్ లో ఉంది సినిమా చాలా బాగుంది రాణా యాక్టింగ్ గాని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అల్టిమేట్ సూపర్ ఉంది గత చిత్రాలతో గనుక పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి నటన విశ్వరూపం ఈ సినిమాలో చూసాం అయితే ఆయన సినిమాని
బదనాం చేయాలని కలెక్షన్స్ తగ్గించాలని ఏదైతే ప్రభుత్వం కుట్ర పన్నిందో 151 రూపాయల సినిమానే 20 రూపాయలు తగ్గించారు. ఇదే రూపంతో మేము చెప్తున్నాం వైసీపీ నాయకులకి 151 ఉన్న సీట్లని 20 సీట్లకు తగ్గించే విధంగా రేపు రాబోయే రోజులు మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాని మీరు తగ్గించాలనుకుంటే అది అంతకంతకి పెద్ద తప్ప ఎక్కడ కాదు. సినిమాలో ప్రతి క్షణం ప్రతి యుగం ఎంతో ఉత్కంఠతో ఉంది. అత్యధిక కలెక్షన్లు రాబోయే రోజుల్లో ఈ సినిమా సృష్టించేటువంటి బీభత్సం ఊహించడానికి అందరూ ఉంటుంది. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంది? భీమ్లా నాయక్ ఇప్పుడే చూసి వస్తున్నట్లున్నారు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించాడు. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ భీమ్లా నాయక్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ చాలా 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 నీట్గా యాక్షన్ సూపర్. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. రాణా కూడా ఇదే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. రాణా పర్ఫార్మెన్స్ ఎలా? రాణా ఉండబట్టి దీనికి కరెక్ట్ సెట్ అయిపోయింది అంతే. రాణా కూడా బాగా చేశాడు, సూపర్. మాకు పవన్ కళ్యాణ్ గొప్ప అని చెప్పడం కాదు, రాణా కూడా హీరోనే, బాగా చేశాడు, సూపర్ అది. అన్న సినిమా మామూలు లేదన్న, సూపర్ ఉంది అన్న. ప్లస్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ బాబు కోసం అన్న మేము వచ్చింది సినిమాకి. అన్నయ్య బాగున్నాడు అందులో, మాకు బాగా నచ్చింది అన్న యాటిట్యూడ్, మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మాకు బాగా నచ్చింది. కళ్యాణ్ బాబు మాకు బాగా నచ్చాడు, ఆయన యాటిట్యూడ్ మేము ఇలా చూడాలనుకున్నాం. ఆ లింగి స్టైల్లో కానీ ఆయన ఫైట్లు చాలా బాగుందన్న, మాకు బాగా నచ్చింది సినిమా. సూపర్ ఉంది సినిమా. సూపర్ అంటే పోస్టర్ పవన్లు పవన్ కళ్యాణ్ కోసం వచ్చాము మేము మాత్రం.